పవన్ కళ్యాణ్. సినిమాను ప్రేమించే వారికి అతడు పవర్ స్టార్. రాజకీయంగా ఓ పార్టీ అధినేత. పదేళ్లుగా కాలం పెట్టే ప్రతి పరీక్షకు ఎదురొడ్డి నిలిచి రాజకీయాలను శ్వాసించే ఓ ఆశాజీవి. ప్రత్యర్థుల దృష్టిలో గెలుపోటములను శాసించే జనసేనాని. నిప్పుల్లో దూకమన్నా దూకే అంతటి అభిమానం గల సైన్యాధిపతి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార. అయినా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తన ప్రస్థానాన్ని 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా మొదలుపెట్టాడు. ఆ తరువాతి సంవత్సరానికే ఓ హీరోగా నిలదొక్కున్నాడు. కానీ 1998లో వచ్చిన తొలి ప్రేమ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి స్టామినాను సైతం ఢీకొనగలిగే స్టార్ హీరోగా నిలిచాడు. తన సినీ ప్రస్థానంలో ప్రతి సమస్యను ఓ మెట్టుగా చేసుకుని క్రమక్రమంగా ఎదిగిన చిరంజీవిని కేవలం 3 ఏళ్లలో మించిపోయాడేమో అన్నంత తార్ఢ్యం సంపాదించాడు. తొలి ప్రేమ సినిమా ఓ జాతీయ అవార్డు, 6 నంది అవార్డులతో తెలుగు సినీ యవనికపై చెరిగిపోని ముద్రగా నిలిచింది. ఇలాంటి వరుస హిట్లతో వెండి తెర పవర్ స్టార్ గా తాను ట్రెండ్ ఫాలో కానని, ట్రెండ్ సెట్ చేస్తానని నిరూపించాడు. 2008వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఖాళీ ఏర్పడింది. దాన్ని పూరించడానికి ప్రజారాజ్యం అనే పార్టీతో చిరంజీవి ముందుకు వచ్చాడు. అందులోని యువ విభాగమైన యువరాజ్యం అధ్యక్షునిగా పవన్ కళ్యాణ్ ను నియమించాడు. బీసీలకు 100 సీట్లు అని దశాబ్దాలుగా బీసీలు కన్న కలలను ప్రధాన పార్టీలు సైతం నిలబెట్టుకోలేకపోయాయి. కానీ ఆ హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలను నిలబెట్టిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం. కానీ అలాంటి పార్టీని సీట్లు అమ్ముకున్నారన్న ఒక్క నిందతో ఎదగనీయకుండా చేశారు. కానీ 17 ఎమ్మెల్యే సీట్లతో గణనీయ ఓట్ల శాతంతో నిలిచిన పార్టీని చిరంజీవి గారు నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశాడు. మొదటి నుండి కాంగ్రెస్ కు వ్యతిరేకి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ పరిణామంతో చాలా కాలం సొంత అన్నకు సైతం దూరంగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ ఆడిన వికృత క్రీడలో పావుగా మిగిలింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి సంతకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాజధాని లేని రాష్ట్రాన్ని తెలుగువారి చేతిలో పెట్టారు. రాష్ట్ర విభజన ముహూర్తం జూన్ 2గా ఖరారైంది. కాంగ్రెస్ ఆడిన కపట నాటకాన్ని క్షణం ముందు నిలపడానికి కాంగ్రెస్ హఠావో అన్న నినాదంతో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. సరిగ్గా నెల తిరగకుండానే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముంచుకొచ్చాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఓ సమర్థుడైన, అనుభవం కలిగిన నాయకుడు మాత్రమే న్యాయం చేయగలడనే నమ్మకంతో ఓట్లను చీల్చి వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి తీసుకుని రావడం ఇష్టం లేదని చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఒక్క సీటు కూడా తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆంధ్ర పెత్తందారులను, కాంట్రాక్ట్లను సమర్థిస్తూ కూలీ నాలీ చేసుకుని బతికే రెక్కాడితే గాని డొక్కాడని ఆంధ్ర ప్రాంత కూలీలను తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని కోరిన కేసీఆర్ దమన నీతిని ప్రజల ముందు ఉంచాడు పవన్ కళ్యాణ్. తెలంగాణలో నేను, ఆంధ్రలో జగన్ గెలిచిన తర్వాత ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలలో ముందుకు తీసుకువెళ్తామన్న కేసీఆర్ జగన్ల నిగూఢ ఒప్పందాన్ని జనాల ముందుకు ఉంచాడు. పవన్ కళ్యాణ్ మాట తీరు జనాలకు నచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే మా ఓటు అంటూ తీర్పిచ్చారు ప్రజలు. కూటమి అధికారంలో ప్రధాన పాత్ర వహించిన ఏ పదవి ఆశించలేదు పవన్ కళ్యాణ్. ఈ సమయంలోనే ఉద్ధానం సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఉద్ధానం అనేది శ్రీకాకుళంలోని ఓ ప్రాంతం. ఇది ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట, వజ్రపు కొత్తూరు అనే ప్రాంతాలతో కూడిన కొబ్బరి మరియు జీడి మామిడల తోటల ఉద్యానవనం. కానీ అంతు చిక్కని కారణాల వల్ల కిడ్నీ వ్యాధులతో వేల మంది ప్రజలు ఈ ప్రాంతంలో మరణశయ్యపైకి ఎక్కారు. అనేక మంది కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి కకావికలమయ్యారు. వీరి సమస్య తీర్చడం కోసం ప్రభుత్వంలో ఉంటూనే తన వంతు పోరాటం చేశాడు. ప్రభుత్వాన్ని ఒప్పించి తక్షణ చర్యగా డయాలసిస్ సెంటర్ మరియు 5 మండలాల్లో హాస్పిటల్లు ప్రారంభింపజేశాడు పవన్ కళ్యాణ్. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సాయం పెంచేలా చేశాడు. ప్రతిరోజు తాగునీటి శాంపిల్స్ పరీక్షించేలా వ్యవస్థను ప్రభుత్వం తీసుకువచ్చింది. తాను ప్రసంగించడానికి వెళ్లిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ సమస్య గురించి ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్. ప్రపంచంలోనే ప్రముఖ వైద్యులను ఇక్కడికి రప్పించాడు. ఇక్కడి మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో వైద్యులు మరియు కిడ్నీ వ్యాధి బాధితులతో కలిసి విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేశాడు. తన పార్టీలోని డాక్టర్లతో ఓ కమిటీ వేశాడు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. ప్రభుత్వానికి సమస్యల పరిష్కారానికై ఓ గడువు విధించాడు. స్పందించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాకుళంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశాడు. ఉద్దానం సమస్యను ప్రపంచం
దృష్టికి తీసుకువెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. 2019 ఎన్నికలు ముందుకొచ్చాయి. సొంతంగా పోటీ చేసి గెలుస్తామన్న అతి ఉత్సాహం చంద్రబాబు నాయుడిని నట్టేట ముంచింది. కొద్ది కాలంలోనే టీడీపీలోని కొన్ని వలస పక్షులు పవన్ కళ్యాణ్ ను ఏమాత్రం ప్రభావం చూపలేని వ్యక్తిగా, తమ గెలుపుకు అతడు ఏమాత్రం కారణం కాదంటూ డాంబికాలు పలికారు. ఓ రకంగా చెప్పాలంటే పొమ్మనలేక పొగబెట్టారు. కానీ ఆత్మాభిమానం నిండుగా కలిగిన పవన్ కళ్యాణ్ మళ్లీ జనాల్లోకి వచ్చాడు. తనకు విలువలేని చోట తాను నిలవలేనని పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఘన విజయాన్ని నమోదు చేశాడు. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. జనసేనకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ మెజారిటీతో వైసీపీ దాదాపుగా 30 పైగా స్థానాల్లో నెగ్గింది. ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే అంతటి వైసీపీ హవా నడిచిన సమయంలో 55 స్థానాలకు పైగా టీడీపీ గెలిచి ఉండేది. జనసేన పార్టీ కేవలం 1 సీటుతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. ఓడిపోయాడు అనడం కన్నా ఓడించబడ్డాడు అనడం సరిగ్గా ఉంటుంది. తాను చెప్పినట్టే ఒక్క మద్యం చుక్క పంచకుండా, ఒక్క రూపాయి పంచకుండా సొంతంగా పోటీ చేసి గాజువాకలో 58,000, భీమవరంలో 62,000 ఓట్లకు పైగా తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. భీమవరంలో 8,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. 2014లోలా ఓ పార్టీకి మద్దతు తెలిపి ఇదే స్థానాల్లో పోటీ చేసి ఉండుంటే ఘన విజయం తన ఖాతాలో వేసుకున్న నాయకుడై ఉండి ఉండేవాడు. 2014లో టీడీపీని విజయ తీరాలకు చేర్చిన ఆయన 2019లో కుటిల రాజకీయ నాయకుల వికృత చేష్టల మధ్య ఓ పరాజితుడిగా నిలిచాడు. అవకాశవాద రాజకీయాలు తెలియని ఓ మంచి మనిషి అన్న మాట తప్ప మరేమీ సాధించుకోలేని మామూలు మనిషిగా నిలిచాడు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు. పార్టీ పెట్టి 5 పూర్తయ్యింది. అతని రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఓ సూర్యుడు. అస్తమయం తాత్కాలికం. ఈ రోజు అస్తమించడం అన్నది ఎంత నిజమో, రేపు ప్రభాత కిరణాలతో లోకానికి వెలుగు నింపడానికి వస్తాడు అన్నది కూడా అంతే నిజం. వైసీపీ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలనుకుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను, వారి ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీసింది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు నోరు విప్పి తమ అభిప్రాయం కూడా చెప్పలేనంత నిరంకుశ రాజ్యం అమల్లోకి వచ్చింది. రైతులకు పనిముట్లు, బిందు సేద్యం యంత్ర పరికరాలకు ఇచ్చే సబ్సిడీలు మొత్తం రద్దు చేశారు. అభివృద్ధి అన్న మాటను వినకూడని పదంగా మార్చారు. నవ్యాంధ్రప్రదేశ్ ని కాస్త అంధకారంలోకి నెట్టారు. వ్యవసాయం చేయడం కన్నా క్రాప్ హాలిడే నయమనే స్థితికి రైతులు వచ్చారు. కౌలు రైతుల గురించి పట్టించుకున్న వారే లేకపోయారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఈ చర్య పవన్ కళ్యాణ్ కలచివేసింది. తన సొంత సంపాదన నుండి చేసుకున్న కౌలు రైతులందరికీ 100,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ సమయంలోనే విశాఖపట్నంలో అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధమయ్యాయి. మొదట్లో అధికార పార్టీ అనుకూల మీడియాలో జనసేన పార్టీకి చెందిన వ్యక్తి దీనికి కారణమంటూ నిందించారు. అతన్ని హింసించారు. కానీ వీడియో ప్రూఫ్లు అతనికి ఏ సంబంధం లేదని తేల్చడంతో ప్రభుత్వానికి అర్థం కానిస్తే, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మరోసారి తన సొంత సంపాదన నుండి బోటులు దగ్ధమైన వ్యక్తులకు సాయం ప్రకటించి తన దాతృత్వాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. గతంలో కూడా ఆర్మీకి 1,00,000 రూపాయలు, హుద్హుద్ తుఫాను సమయంలో 50,00,000, హైదరాబాద్ వరదల సమయంలో 1,00,000 రూపాయలు, ఇప్పటం గ్రామ పంచాయతీకి 50,00,000, జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద బీమాకు 1,00,000 రూపాయలు, ఇలా తన సాయాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తన సొంత అవసరాలు మరియు పార్టీని నడపడం కోసం తిరిగి సినిమాల్లో నటించడం కూడా ప్రత్యర్థి పార్టీలు వదల్లేదు. అతడు రాజకీయాలకు పనికిరాడు అంటూ తిరిగి సినిమాలకు వెళ్లిపోయాడు అంటూ తమలోని రాక్షసత్వాన్ని మరోసారి బయటకు తీశారు. 2023లో తన అభివృద్ధికి తగ్గట్టు ఓ ఆర్మీ వాహనాన్ని పోలిన ప్రచార రథాన్ని తయారు చేసి దానికి వారాహి అని పేరు పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని తలచాడు. తమ శాఖ మీద కనీస పరిజ్ఞానం లేని ఓ మంత్రి ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ కాదు, దానిని ఆంధ్ర రోడ్లలో తిరగనివ్వమన్నాడు. కానీ దానికంటే వారం ముందే రిజిస్ట్రేషన్ చేయించిన విషయాన్ని ప్రజల ముందు ఉంచి ఆంధ్ర రాష్ట్ర మంత్రుల అవగాహన రాహిత్యాన్ని తేటతెల్లం చేశాడు పవన్ కళ్యాణ్. ఓ నాయకుడికి తన బలమేంటో బలహీనత ఏంటో తెలిసి ఉండాలి. గోదావరి జిల్లాలో ఘనమైన ప్రపంచనం చూపించాలని భావించాడు. గోదావరి జిల్లాలు ఆంధ్ర అసెంబ్లీకి దగ్గరిదారి. ఆ జిల్లాలలో గెలిచిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. ఇన్ని రోజుల అస్తమయం తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో తూర్పున ఉదయించిన ప్రభాత భానుడి వలె అన్నవరం సత్యనారాయణ స్వామి సాక్షిగా వారాహి యాత్ర మొదలుపెట్టాడు. మరొకసారి జనం గుండె చప్పుడు విన్నాడు. జనసేనానిని గోదావరి జిల్లాల ప్రజలు అపూర్వంగా ఆదరించారు. అధికార పార్టీ రాక్షస పాలనకు రాష్ట్రంలో వచ్చిన అనేక ఎన్నికలు సాక్షీభూతంగా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఎదుటి పార్టీలను నామినేషన్ కూడా వేయించకుండా వేధించాయి. 40 ప్రస్థానం కలిగిన టీడీపీ పార్టీ సైతం
వీరి నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలవలేకపోయింది. సాక్షాత్తు టీడీపీ అధినేతను ఓ కేసులో అరెస్టు చేయించి జైల్లో పెట్టారు. కనీసం టీడీపీ కార్యకర్తలకు తమ నిరసనను కూడా బయటకు తెలపలేని పరిస్థితిని కల్పించారు. కానీ పవన్ కళ్యాణ్ ఓ పార్టీని స్థాపించలేదు, ఓ సైన్యాన్ని స్థాపించాడు. తన విద్యార్థి విభాగానికి భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ అని, యువ విభాగానికి ఆజాద్ యువసేన విభాగమని, మహిళా విభాగానికి ఝాన్సీ వీర మహిళా విభాగమని పేరు పెట్టి పోరాటమే ఊపిరి అంటూ నూరు పోశాడు కార్యకర్తలకు. పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి బయటకు వచ్చి జైలు బయటే పొత్తును ప్రకటించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లను చీలనివ్వను, వైసీపీని అధికారంలోకి రానివ్వను అంటూ తాను చేసిన శపథం అంతవరకు నిస్తేజంగా ఉన్న టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపింది. జనసేన ముందుండి టీడీపీతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపట్టింది. పనిలో పనిగా కేంద్రంలో పెద్దలతో తనకున్న సత్సంబంధాలతో బీజేపీని కూడా కూటమిలోనికి వచ్చేలా ప్రయత్నించి సఫలీకృతుడయ్యాడు పవన్ కళ్యాణ్. అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓట్లు చీలిపోతే తిరిగి గెలుద్దామనుకున్న అధికార పార్టీకి ఇది మింగుడు పడలేదు. ప్రజాస్వామ్యంలో పొత్తు అన్నది నిషేధించబడిన పదం ఏమీ కాదు. కానీ సింగిల్ గా పోటీ చేసే మా జగన్ మాత్రమే మగాడు అంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. గతంలో పొత్తు లేకుండా రాజశేఖర రెడ్డి గెలిచిన సందర్భమే లేదు అన్న విషయం బహుశా వారు మర్చిపోయారేమో. వాస్తవానికి 2019 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఓ పార్టీని 10 సంవత్సరాల పాటు సొంత ఆస్తులు అమ్ముకుంటూ నడిపి ఉంటామో పోతామో, పోరాటమే ఊపిరిగా చివరి శ్వాస వరకు బ్రతుకుదామనే వ్యక్తి కాబట్టే ఒకప్పుడు తనను ఎవరూ అడగకపోయినా నేనున్నానంటూ తన సొంత సంపాదన నుండి కౌలు రైతులకు, విశాఖపట్నంలో బోట్లు కాలిపోయిన వ్యక్తులకు ఇలా అనేక సందర్భాల్లో సాయం చేశారు. పొత్తు ఖరారయ్యే వరకు తిరిగి టీడీపీ గాని జనసేన గాని అధికారంలోకి వస్తాయనే అంచనాలు దాదాపుగా తగ్గాయి. కానీ ఇవన్నీ జరగకుండా ముందు నుంచి కూడా తన వ్యక్తిత్వాన్ని ఏనాడు మార్చుకోని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఉన్ననాడు లేనినాడు అన్న తేడా లేకుండా తాను అభినవ కర్ణుడని నిరూపించుకున్న మేరునగ ధీరుడు పవన్ కళ్యాణ్. ఓ ఉద్ధానం బాధితుల సమస్యను ప్రపంచానికి పరిచయం చేశాడు. కానీ కల్మషం అంటూ లేని శ్రీకాకుళం ప్రజలు కూడా తమలో ఒకడిగా తమను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ను గాని ఆయన పార్టీను గాని దగ్గరికి చేర్చుకోలేకపోయారు. ఆయన జనాలను ఏ రోజు నిందించలేదు. ఎప్పుడు ఎవరి ముందు చేయి చాచని వ్యక్తి తనను తాను ఒక్కసారి గెలిపించండని అడుక్కుంటున్నాడు ప్రజలను. అసలు పవన్ కళ్యాణ్కి ఇటువంటి రాజకీయ పార్టీలు పెట్టడం గానీ ప్రజలకు సేవ చేయడం గానీ చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అతడు కూర్చుంటే కోట్లు ఆయన కాళ్ల ముందు పడతాయి. ఆయన కను సైగ చేస్తే సినిమాలు కోట్లు కురిపిస్తాయి. ఆయన తెర మీద కనపడితే చాలు, ప్రజలు ఉర్రు తొలగిపోతారు. బ్రహ్మాండంగా ఏసీ రూముల్లో కూర్చొని రాజభోగాలు అనుభవిస్తూ సరదాగా గడపకుండా ప్రజా శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కంకణం కట్టుకుని తన ఆస్తులను సైతం అమ్ముకుంటూ పార్టీని నడిపిస్తూ పోరాటం చేస్తూ ప్రజల తరపున ఈ రోజు ప్రజలను దేహి మీ తరపున పోరాడుతాను, నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడుక్కోవాల్సిన పరిస్థితిని ప్రజలు ఆయనకి కల్పించారంటే సిగ్గుతో తలదించుకోవాలందరూ కూడా. ప్రపంచ చరిత్రలోనే మీకోసం నేను పనిచేస్తాను, నన్ను మీ తరపున అసెంబ్లీకి పంపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, అర్థిస్తున్నాను అని అన్న నాయకుణ్ణి ఇంతవరకు ఎవరో చూడలేదు. అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నాడు. 2019 జరిగిన తప్పు మళ్లీ 2024 ఎన్నికల్లో ప్రజలు చేస్తే అది పవన్ కళ్యాణ్ని కాదు రాష్ట్రానికి శరాఘాతమవుతుంది. ఎప్పుడు ఎవరి ముందు చేయి చాచని వ్యక్తి తనను తాను తగ్గించుకుని ఇప్పుడు నోరు తెరిచి నన్ను ఓసారి గెలిపించండి అంటున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం స్థాయి నాయకుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా పిఠాపురం నిలుస్తుంది. వంగా గీత గెలిస్తే మంత్రి అవుతుందన్నది కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇకపోతే 10 సంవత్సరాల పాటు ఓ పార్టీని నడుపుతూ కష్ట నష్టాలు కోర్చి పోరాటమే ఊపిరిగా బ్రతుకుతున్న నాయకుడిని గెలిపించుకుంటే ప్రజల తరపున గొంతుకగా నిలుస్తాడు. వంగా గీత గెలిస్తే తన పార్టీ అధిష్టానం అవునంటే అవును, కాదంటే కాదని ముందుకు సాగాల్సి ఉంటుంది. కాబట్టి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు దక్కిన గొప్ప అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూద్దాం. ఆలోచించని ప్రజలారా, మీ ఓటు అభివృద్ధి వైపు అవినీతి వైపు. మీ ఓటు ఆలోచించి వేయండి, ఆదర్శప్రాయులకు వేయండి, దేశాభివృద్ధి గురించి మాట్లాడే వ్యక్తులకు, దేశం మీద ప్రేమ కలిగిన వ్యక్తులకు, ధర్మం మీద ప్రేమ కలిగిన వ్యక్తులకు వేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టర్ ఐ ఛానల్. థ్యాంక్ యూ.